ఎంతో మంది సెలబ్రిటీస్ వాళ్ళ లాస్ట్ డేస్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు క్రిటికల్ కేర్లో ఎక్మో అనే లైఫ్ సపోర్ట్ యూనిట్ పైన ఉన్నారని మనం విన్నాం. ఇప్పుడు నందమూరి తారక రత్న గారిని కూడా ఎక్మో పైన ఉంచారని న్యూస్ వస్తుంది. అయితే ఎక్మో అంటే ఎగ్జాక్ట్గా ఏంటి అసలు? మనం క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు అది మన లైఫ్ని ఎలా సేవ్ చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. మన బాడీ లోపల హార్ట్ లంగ్స్ ఎలా పనిచేస్తాయో అదే పనిని మన బాడీ బయట ఒక మెషిన్ చేస్తుంది, అదే ఎక్మో. ఎక్మో ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్. మన హార్ట్ మెయిన్గా 3 ఫంక్షన్స్ చేస్తుంది. బాడీలోని అన్ని పార్ట్స్ అంటే అరికాల నుంచి హెడ్ వరకు అన్ని పార్ట్స్ నుంచి చెడు రక్తం గుండెలోకి వస్తుంది. ఇక్కడ చెడు రక్తం అంటే ఆక్సిజన్ లేని బ్లడ్ అని అర్థం. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా అది. చెడు రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇలా గుండెలోకి వచ్చిన బ్లడ్ని హార్ట్ మన లంగ్స్లోకి పంప్ చేస్తుంది. లంగ్స్లోకి చెడు రక్తం వెళ్ళిన తర్వాత మామూలుగా మనం ఊపిరి పీల్చుకుంటాం కదా, ఆ గాలి లంగ్స్లోకి వెళ్ళి చెడు రక్తంతో కలుస్తుంది. గాలిలోని ఆక్సిజన్ని బ్లడ్ గ్రహించి మంచి రక్తంగా మారి మళ్ళీ గుండెలోకి వస్తుంది. అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని మంచి రక్తం అంటారు సింపుల్గా. ఈ రెడ్ కలర్లో ఉన్నది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మంచి రక్తం, బ్లూ కలర్లోది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ చెడు రక్తం. ఆ మంచి రక్తాన్ని మళ్ళీ బాడీ అంతటికి వెళ్ళేలా ఫోర్స్తో గుండె పంప్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఆ మంచి రక్తం మన శరీరంలోని భాగాలకు అందకపోతే మనం బతకలేము. అలా అందాలంటే గుండె మన జీవితకాలం ఆగకుండా పనిచేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే గుండెలో బ్లాక్స్ ఏర్పడి కవాటాలు దెబ్బతిని కానీ పనిచేయకుండా సీరియస్ సిచ్యువేషన్ ఉంటుందో అప్పుడు అది చేయాల్సిన పని కోసం ఎక్మో అనే ఇన్స్ట్రుమెంట్ని ఫిక్స్ చేస్తారు. ఈ ఎక్మో ఇన్స్ట్రుమెంట్లో మెయిన్గా 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటి పంపింగ్ యూనిట్, రెండోది ఆక్సిజనేటింగ్ యూనిట్. ఈ పంపింగ్ యూనిట్ అనేది గుండె చేసే పని యాజ్ ఇట్ ఈస్గా చేస్తుంది. ఈ ఆక్సిజనేటింగ్ యూనిట్ అనేది మన లంగ్స్ చేసే పని చేస్తుంది, అంటే చెడు రక్తాన్ని మంచి రక్తంగా మార్చడం. లంగ్స్ పనిచేయని సందర్భాల్లో కూడా ఈ ఎక్మో ఇన్స్ట్రుమెంట్ని వాడతారు. అందుకే దీన్ని లైఫ్ సేవింగ్ మెషిన్ అంటారు. ఈ బ్లడ్ ఆక్సిజనేటింగ్ జరుగుతున్న స్పీడ్, బ్లడ్ ప్రెషర్ లాంటి డీటెయిల్స్ని మానిటర్లో చూస్తూ డాక్టర్స్ అబ్జర్వ్ చేస్తారు. హార్ట్ లేదా లంగ్స్ పనిచేయకుండా ఉన్న పేషెంట్ మెడ దగ్గర నుంచి కానీ తొడల దగ్గర నుంచి కానీ వేరే వేరే బ్లడ్ వెజిల్స్లోకి ఇలాంటి 2 ట్యూబ్లని ఇలా ఫిక్స్ చేస్తారు. ఇవి ఎక్మో మెషిన్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా ఒక ట్యూబ్ నుంచి మన బాడీలోని బ్లడ్ బయటకు వచ్చి పంపింగ్ యూనిట్ నుంచి ఆక్సిజనేటింగ్ యూనిట్లోకి వెళ్ళి అక్కడ ఆ మెషిన్ గాలిలో నుంచి తీసుకున్న కాన్సన్ట్రేటెడ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లడ్కి కలిపి మంచి రక్తంగా మారుస్తుంది. ఆ బ్లడ్ ఇంకో ట్యూబ్ నుంచి మన బాడీలోకి ఇలా వెళుతుంది. హార్ట్ లేదా లంగ్ పనిచేసే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఇంతకుముందు తమిళనాడు ఎక్స్సీఎం జయలలిత గారు, సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చనిపోయే ముందు కూడా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ ఎక్మో మెషిన్ పైనే ఉన్నారు. జయలలిత గారు చనిపోయినప్పుడు ఆమె మెడ మీద 2 గాట్లు ఉన్నట్టుగా ఫోటో వైరల్ అయింది, మీకు అది గుర్తుందా? దానికి రీజన్ ఏంటంటే ఈ ఎక్మో పెట్టినప్పుడు ట్యూబ్స్ ఫిక్స్ చేయడం కోసం అలా అయిందని అప్పట్లో డాక్టర్స్ క్లారిటీ ఇచ్చారు. ఎక్మోపై ఉన్నప్పుడు హార్ట్ లేదా లంగ్స్ పనితీరు బాగయ్యేలాగా ట్రీట్మెంట్ చేస్తారు. వాటి పనితీరు మంచిగా అయ్యే వరకు ఎక్మో సపోర్ట్ని రోజులు కానీ వారాలు కానీ ఇట్లా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇక హార్ట్ కానీ లంగ్ కానీ ఇక పనిచేయదు అని అనుకున్నప్పుడు, ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ మామూలు పరిస్థితికి రాలేవు అని అనుకున్నప్పుడు ఇక డాక్టర్స్ కూడా ఆ పేషెంట్ని కాపాడలేరు. ఈ రీజన్ వల్లే ఇప్పుడు మనం చెప్పుకున్న సెలబ్రిటీస్ కూడా మన మధ్యలో లేకుండా ఉన్నారు. కానీ ఈ ఎక్మో ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఎంత కాస్ట్ ఉంటుందని నేను వెతికితే నాకు కిమ్స్ హాస్పిటల్స్ వెబ్సైట్లో దీని ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎక్మో ప్రొసీజర్కి ఇనీషియల్ 2 డేస్కి అరౌండ్ 1 లాక్ to 5 లాక్స్ పర్ డేకి అవుతుంది. మళ్ళీ ఇందులో స్కిల్డ్ డాక్టర్స్ ఛార్జెస్ ఎక్స్క్లూడ్ అయి ఉంటాయి. 3,000 నుంచి 80,000 నుంచి 1,00,000 రూపాయలకి ప్రతి రోజుకి అవుతుంది. హాస్పిటల్ని బట్టి ఆ ఛార్జెస్ చేంజ్ అవుతూ ఉంటాయని కిమ్స్ హాస్పిటల్ వెబ్సైట్లో రాశారు వీళ్ళు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. మంచి మంచి వీడియోలు ఇంకా వస్తున్నాయి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని. గుండె అసలు ఎలా పనిచేస్తుంది, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండెలో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది గ్రాఫిక్స్తో సహా డీటెయిల్ వీడియో ఒకటి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచాను, వీలుంటే కనుక చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని.